నమస్కారం, నేను మిస్సిఎస్. మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్. బీసీల లక్ష రూపాయల ఆర్థిక సహాయానికి అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం వివిధ జిల్లాలకు బడ్జెట్ను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. గద్వాల జిల్లాకు రెండు నియోజకవర్గాలకు కలిపి 5 కోట్లను రిలీజ్ చేశారని ఇవాళ ప్రముఖ దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది. ఈ వార్తను ఈరోజు మీకు అందిస్తాను. బీసీలలోని చేతి కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు లక్ష ఆర్థిక సాయం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గత జూన్ 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఎంపీడీఓల పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో అర్హులను గుర్తించి జాబితా ఉన్నతాధికారులకు నివేదించారు. నెలకు పైగా గడిచిన నిధులు విడుదల లేక ఆర్థిక సాయం అందించడంలో జాప్యం జరిగింది. దీంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పలేదు. ప్రభుత్వం శుక్రవారం నిధులు కేటాయించడంతో త్వరలో సాయం అందే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం బీసీ కుల వృత్తిదారులు 10,959 వరకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 8,120 మంది అర్హులున్నట్టు అధికారులు గుర్తించారు. మొదటి దశలో ఒక్క నియోజకవర్గానికి 300 చొప్పున, జిల్లాలో 600 మందికి ఇవ్వనున్నారు. రెండు నియోజకవర్గాలకు కలిపి తొలి విడత ఎంపిక చేసిన లబ్ధిదారులకు 6 కోట్లు అవసరం కానున్నాయి. బీసీ వొకేషనల్ గ్రాంట్ కింద 5 కోట్లు నిధులు విడుదలయ్యాయి. ఇప్పటికే గద్వాల నియోజకవర్గంలో 16 మందికి, అల్లంపూర్ నియోజకవర్గంలో 6 మందికి పథకం అమలైంది. తొలి రోజు సాయం చెక్కులు అందజేశారు. తొలి దశలో మిగిలిన 578 మందికి త్వరలో ఇవ్వనున్నారు. జిల్లాలో దరఖాస్తులు చేసుకున్న అందరికీ సాయం అందించాలంటే మరో 80 కోట్లకు పైగా అవసరం. విడతల వారీగా ప్రభుత్వం ఈ నిధులు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇందులో ప్రస్తావించారు. దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక అధికారులు చేసిన ఫైనల్గా ధృవీకరణ మాత్రం స్థానిక ఎమ్మెల్యే ఇన్ఛార్జి మంత్రి చేతుల్లో ఉండనుంది. వారి అనుమతితోనే అధికారులు చెక్కులు పంపిణీ చేయనున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు ఇప్పటికే లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇలా ప్రతి నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ లోపు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 15 ఆగస్టు నుంచి చెక్కుల పంపిణీ ప్రారంభించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఇక ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇది సక్రమంగా జరగలేదనే ఆరోపణలున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడితో నామమాత్రంగా పరిశీలించారనే ఆరోపణలున్నాయి. అర్హుల జాబితా బయటకు వస్తేనే ఎవరికి న్యాయం జరిగిందనేది తెలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ జిల్లా బీసీ సంక్షేమ అధికారి వివరణ ఇచ్చారు. జిల్లాలో గుర్తించిన బీసీలందరికీ 1 లక్ష ఆర్థిక సాయం అందనుంది. ఇది ప్రతి నెల కొనసాగే ప్రక్రియ. ప్రస్తుతం మొదటి విడతగా గుర్తించిన లబ్ధిదారులకు అనుగుణంగా నిధులు కేటాయించారు. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి మంత్రి, అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఉండడం వలన కొంత ఆలస్యం అవుతుంది. త్వరలోనే చెక్కులు పంపిణీని పూర్తి చేస్తామని చెప్పేసి ఇక్కడ బీసీ సంక్షేమ అధికారి వివరణ ఇవ్వడం అనేది జరిగింది.